హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అనపగాయ పొట్టుతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీన్ని రైస్లోకే కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చట్నీ లేనప్పుడు దోశ ఇడ్లీలోకి తీసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఈ ఆనపకాయ తొక్కు పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఒక పెద్ద ఆనపకాయ పీల్ చేసుకుంటే వచ్చిన పొట్టు, కారం సరిపోయినంత ఎండుమిరపకాయలు, నేను 4 మిరపకాయలు తీసుకుంటున్నాను, కొంచెం చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు మినప్పప్పు, కొంచెం బెల్లం, ఇది ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మనం ఆనపకాయని తొక్కని పీల్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం గుజ్జుండేటట్టు పీల్ చేసుకోండి, అప్పుడు మనకి పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది. ఒక పాన్లో ఆయిల్ వేసుకుని బాగా వేడయ్యాక అందులో మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని మనం ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి ఉంచుకోవాలి. అదే పాన్లో ఆయిల్ వేసుకుని వేడయ్యాక మనం పీల్ చేసి ఉంచుకున్న ఆనపకాయ తొక్కల్ని ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం పక్కన పెట్టి చల్లార్చుకున్న ఎండుమిరపకాయ, మినప్పప్పు, జీలకర్రని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ముందు అవి గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే అవి సరిగ్గా పౌడర్ అవ్వదు. దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకుని ముందు మిక్సీ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దానిలో చింతపండు, బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే చల్లార పెట్టుకున్న ఆనపకాయ తొక్కల్ని కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. అంతేనండి, మన ఆనపకాయ తొక్కల పచ్చడి రెడీ.